గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నూతనంగా గృహ నిర్మాణం చేసేటువంటి స్థలం ఎన్ని డిగ్రీలకు ఉంది, లేదంటే మనం నిర్మించబోయేటువంటి ఇల్లు ఎన్ని డిగ్రీలకు వస్తుంది అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినా. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మనం నూతనంగా నిర్మాణం చేసేటువంటి ఇంటి యొక్క నిర్మాణం ఎన్ని డిగ్రీలకు ఉంటుంది కంపాస్కి, అదేవిధంగా స్థలం కూడా మనకి ఎన్ని డిగ్రీలకు ఉంటుంది అన్నటువంటి అంశం గురించి మనం ఏ విధంగా తెలుసుకుంటాము. అయితే ఇక్కడ మనకి ఒక రెండు మూడు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి మనం ఒకసారి చూస్తే ఇక్కడ వచ్చేసి ఏ స్థలానికైనా సరే నిర్మాణం చేసే ముందు మనం ఒక ప్లాన్ అని అనుకుంటాం. ఆ ప్లాన్కు సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇంటికి సంబంధించినటువంటి మూలమట్టం అనేది మనం ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ సైట్కి సంబంధించి క్రాస్లు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకునే విధానంలో మనం ప్రతి ఇంటికి కూడా నిర్మాణం చేపట్టే ముందు ఈ విధంగా మూలమట్టం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంటి మనకి స్థలం యొక్క పడమర భాగంలో దక్షిణ భాగంలో ఈ విధంగా దారాలు కట్టేసుకొని చక్కగా ఇంటికి సంబంధించినటువంటి డయాగ్నల్ ఒకటి తీసేసుకుంటాము. స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కానీ ఉన్నటువంటి సైట్ను బట్టి మనం దీనికి సంబంధించి తీసుకున్నప్పుడు ఏమైనా క్రాస్లు ఉంటే ఆ క్రాస్లు అనేవి మనకి మట్టం తీసుకున్నప్పుడు మిగిలిన స్థలం క్రాస్ స్థలాన్ని కింద వదిలేస్తడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం మట్టం తీసుకున్న తర్వాత ఈ మట్టం దారం ఏదైతే ఉందో ఈ దారానికి మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నార్త్కి ఎన్ని డిగ్రీలకు ఉంది, ఇక్కడ వచ్చేసి మనం రీసెంట్గా ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి అక్కడ మనం మూలమట్టం తీసుకున్న తర్వాత మనం చెక్ చేసినప్పుడు 0 డిగ్రీస్కి ఉంది నార్త్. తర్వాత ఈస్ట్ వచ్చేసి కరెక్ట్గా 90 డిగ్రీస్కి ఉంది. అంటే పర్ఫెక్ట్ డయాగ్నల్కి వచ్చినటువంటి కంపాస్కి సంబంధించి పర్ఫెక్ట్ డయాగ్నల్స్కి వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ ఇది. కాబట్టి దీనికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో బజార్లు క్రాస్లు ఉండడం, లేదంటే పక్కన ఇండ్లు మనకి క్రాస్లు ఉండడం, ఇటువంటి సందర్భాల్లో కరెక్ట్గా 0 డిగ్రీస్ కానీ 90 డిగ్రీస్ కానీ రావు. దాన్ని బట్టి మనం ఇంటి యొక్క నిర్మాణం అనేది మార్చుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఎలా తెలుసుకోవాలి అని అంటే దానికి కూడా ఇదే విధంగా మనం స్థలానికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దానికి సంబంధించి మనం చెక్ చేసుకోలేని పరిస్థితుల్లో ముందే తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గూగుల్ ఎర్త్లో మనం చెక్ చేసుకోవచ్చు. మన స్థలానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి వాళ్ళు ఉత్తరం రోడ్డు, తర్వాత ఇటువైపు మనకి పడమర రోడ్డు ఉన్నటువంటి స్థలం ఇది. యాక్చువల్గా ఇది పడమర అనుకున్నారు. ఈ పడమర వచ్చేసేసి యాక్చువల్గా మనకి 270 డిగ్రీలు ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే 293 డిగ్రీలు ఉండడం జరిగింది. కాబట్టి ఇది మన గూగుల్ ఎర్త్లో తీసుకున్నది. కన్స్ట్రక్షన్ జరిగేటప్పటికి మూలమట్టానికి సంబంధించి ఇంకొద్దిగా వేరియేషన్ కూడా రావచ్చు. ఇది వచ్చేసి అపార్ట్మెంట్కి సంబంధించి తీసుకుంటున్నటువంటి సైటు. ఈ సైట్లో మనం దీనికి సంబంధించి ప్లాను ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి డిగ్రీస్ చెక్ చేయడం కోసం సైట్ లొకేషన్ తీసుకొని ఆ సైట్ లొకేషన్ తీసుకున్న తర్వాత ఈ విధంగా చెక్ చేయడం జరిగింది. ఈ సైట్ లొకేషన్ తీసుకొని మనం ఏ విధంగా డిగ్రీస్కి చెక్ చేయాలన్నటువంటి అంశం గురించి మనం ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం కార్డ్స్లో పెడతాను. ఆ వీడియోకి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో కానీ కార్డ్స్లో కానీ పెడతాను. మీరు అక్కడి నుంచి కూడా చూసి మన హౌస్ ఎన్ని డిగ్రీలకు ఉంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే స్థలం కూడా ఈ విధంగా ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి స్థలానికి సంబంధించి మనం తీసుకున్నటువంటిది. ఆ వీడియోలో మనం ప్రీవియస్గా చేసిన వీడియోలో ఇల్లు ఎన్ని డిగ్రీలకు ఉందో తెలుసుకునేటువంటి విధానానికి గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో కానీ కార్డ్స్లో కానీ పెడతాను. దానికి సంబంధించి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి గూగుల్ ఎర్త్ ఈ విధంగా ఉంటుంది. ఏ డెస్క్ ల్యాప్టాప్ అయినా సరే మనం ఈ గూగుల్ ఎర్త్ను డౌన్లోడ్ చేసుకుని మన లొకేషన్ తెలిస్తే దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు చెక్ చేసుకోవచ్చు. ఎన్ని డిగ్రీలు ఉంది, ఎన్ని అడుగులు ఉంది,
ఎంత ఏరియాలో మనకి కన్స్ట్రక్షన్ ఉంది, ఇవి కూడా తెలుసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి సైట్కి సంబంధించి, కన్స్ట్రక్షన్ జరగబోయేదానికి సంబంధించి ఈ విధంగా మనం డిగ్రీస్ చెక్ చేసుకోవాలి. తద్వారా ప్లానింగ్కి సంబంధించి ఏమన్నా చేర్పులు మార్పులు ఉంటే అప్పుడు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.